स्पिन में आलोचित चपेदे కొంచెం లేట్గా పెట్టాలబ్బా నేను అంతా తీసి నేను ఆఫీస్ లోపల మంచి పెట్టేస్తాను సో నేను సార్ సార్ ఒక్క కాల్ పని వాళ్ళు చేస్తాము థ్యాంక్ యూ సార్ ఈరోజు మరి ముగ్గురిని మళ్ళా డిశ్చార్జ్ చేయడం జరిగింది మొత్తం ఈరోజుకి మనం 31 మందిని డిశ్చార్జ్ చేసాము 40 మంది మన దగ్గర పాజిటివ్ సబ్మిట్ అయ్యారు అందులో 31 మందిని డిశ్చార్జ్ చేసాము ఆ రోజుగా ఇంకొక 6 మంది రేపు రెడీ అవుతున్నారు వాళ్ళు రేపు డిశ్చార్జ్ చేయవచ్చు అందరూ ఆరోగ్యంగా సమస్యలు లేకుండా డిశ్చార్జ్ కావాలనేది కొంచెం సంతోషంగా ఉంది అందరికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అని చెప్పి పంపిస్తున్నాను ఇందులో ఈరోజు డిశ్చార్జ్ అని ఒక ప్రెగ్నెంట్ లేడీ అవుతుంది ఆమెకి తీసుకొని జాగ్రత్తలు చెప్పించాను మేడం గారు సుఖనంద మేడం గారు భారతి మేడం గారు ఆమెకి సలహాలు ఇచ్చారు యాక్చువల్గా నాకు వచ్చినప్పుడు ఇచ్చాను సలహాలన్నీ మేడం గారు ఇచ్చారు మనం ఇంటి దగ్గరే ఉండాలనుకునే కాబట్టి ఈ విధంగా మనకి ఈరోజు ఇంతమందిని మనం ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేయడం సంతోషం ఉంది ప్రజలందరూ కూడా భయభ్రాంతులు లేకుండా ఎక్కువ అపోహలు రూమర్స్ నమ్మకుండా వాస్తవాన్ని తెలుసుకోండి రూమర్స్ నమ్మి భయపడము ఇంట్లో ఉండిపోవడం అని చేయకుండా పరిస్థితి చేయించుకొని ఆరోగ్యంగా ఉండి కరోనా వ్యాప్తిని నిరోధించారు ఒకరు ఉచ్చనాయుడి కంటిగా ఇద్దరు శ్రీకాళహస్తి ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ముగ్గురిని పాజిటివ్ కేసెస్ని 2 సార్లు నెగిటివ్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది మొత్తం ఇప్పుడు సార్ చెప్పినట్టు 31 మందిని ఇప్పటివరకు డిశ్చార్జ్ చేశాము 40 మందిలో ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళలో నిన్న 1 మందిని మొన్న 11 మందిని అందరినీ క్షేమంగా పంపిస్తున్నాము ఇందులో మన డాక్టర్స్ అయితేనేమి నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి మన సూపరింటెండెంట్ గారు అయితే నోడల్ ఆఫీసర్ గారు అయితే అందరూ కూడా ఒకే తాటిపై నడిచి అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేసి పంపిస్తున్నాము మేము మిగతా ప్రజలందరికీ చేసే ఒక విన్నపం ఒక్కటే ఎవరు కూడా ఏం భయపడద్దు మీకు ఏ విధమైన ఫారిన్ రిటర్న్ కానీ డిస్ట్రిక్ట్ రిటర్న్ కానీ ఎవరు కొత్త వాళ్ళతో కొంచెం సంబంధం ఉన్నా కూడా వెంటనే వచ్చి పరీక్ష చేయించుకోండి ఎందుకంటే ఇప్పుడు పరీక్షలు చేసే మిషన్లు అన్నీ వచ్చినాయి మనకి మన కలెక్టర్ గారి చొరవతో అన్నీ సమకూర్చడం జరిగింది ఇక్కడ 2 రకాలు ట్రూ నాట్ అని చెప్పేసి మళ్ళీ సిబి నాట్ అని చెప్పేసి మళ్ళీ విఆర్డిఎల్ అని చెప్పేసి అన్ని రకాల పరీక్షలు ఇక్కడ చేయడం జరుగుతుంది మళ్ళీ ఫీల్డ్ లెవెల్లో అందరికీ ఐజీజీ ఐజీఎం అని బ్లడ్ టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది సో దయచేసి స్క్రీనింగ్ టెస్ట్లు అందరూ చేయించుకోండి ఏ రకమైన ప్రిజంప్టివ్ పాజిటివ్ కానీ ఏ రకమైన ఉన్నా ఇమీడియట్గా విఆర్డిఎల్లో ఆర్టీపీసీఆర్ చేసేసి వాళ్ళకి కన్ఫర్మ్ అయితే ఇమీడియట్గా ఇక్కడ అడ్మిట్ చేసుకుని వాళ్ళకి అన్ని విధాల ఇమ్యూనిటీ పెంచి నెగిటివ్ చేశాకనే పంపిస్తున్నాము సో దయచేసి అందరూ బాగా అర్థం చేసుకోవాలని మనకి థ్యాంక్ యూ